ఈ రకంగా కొత్త చట్టాన్ని ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మరి మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ప్రమేయంతోనే ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించే దానికి తీసుకొచ్చి ఈ రకంగా ఈ యొక్క ప్రభుత్వం వేరు పార్టీ వేరు అనేది కాకుండా పార్టీయే ప్రభుత్వం ప్రభుత్వమే పార్టీ అనే రీతిలో ఎన్నికల కమిషన్ కూడా తమ చెప్పు చేతుల్లో ఉండే విధంగా చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా ఒక ప్రేక్షక పాత్ర వహించే రీతిలో జరుగుతున్న ఎన్నికల్లో దీని అధిగమించడానికి జాతీయ నాయకత్వం కూడా గుర్తించే రీతిలో రాష్ట్ర పార్టీ విజ్ఞప్తి మేరకే మరి ఇంతమంది జాతీయ నాయకులు రావడం చాలా శుభవర్ణం తప్పకుండా హైదరాబాద్లో బీజేపీ మేయర్ పీఠాన్ని ఈరోజు కైవసం చేసుకుంటామనే విశ్వాసంతోనే రాష్ట్ర పార్టీ ఈరోజు మరి జాతీయ నాయకత్వాన్ని ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో మరికి రప్పించడం జరుగుతుంది ఆహ్వానించడం జరిగింది పెద్దలు హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడు జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జాతీయ నాయకుల పాల్గొనేటువంటి కార్యక్రమంతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది ఇప్పటికే రాష్ట్ర నాయకులు విస్తృతంగా హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు మా పార్టీ కార్యకర్తలు ప్రధానమైనటువంటి ఎన్నికల ప్రచారం డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళాలి ప్రతి ఓటర్ను కలిసేటువంటి కార్యక్రమానికి మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం మా పార్టీ కార్యకర్తలు కానీ సానుభూతిపరులు కానీ చాలామంది ముందుకొచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నారు ఎవరు ఊహించని విధంగా పట్టణ చెరువు నుంచి హయత్ నగర్ వరకు అల్వాల్ నుంచి అలియాబాద్ వరకు అదేవిధంగా కప్రా నుంచి మేందిపట్నం వరకు ఎక్కడ వెళ్ళినా కూడా చాలామంది యువత విద్యార్థులు మహిళలు ఈ త్రీ సెక్టర్స్ విపరీతంగా ముందుకొచ్చి బస్తీలలో బీజేపీకి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు మా బలం యువత కాబట్టి ఆ యువతనే ముందుకొచ్చి విస్తృతమైనటువంటి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు మొన్న దుబ్బాకలో మా గెలుపుకు ప్రధాన కారణం యువత ఈరోజు జిహెచ్ఎంసీలో మా పార్టీని విజయపథాన్ని నడిపించేది కూడా యువత అవుతుంది ఆ రకంగా మీ హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యార్థులకు యువకులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ మీరేదైతే ఆశిస్తున్నారో ఏ ఆకాంక్షల కోసమైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో దాన్ని మేము పూర్తి స్థాయిలో అమలు చేస్తాము జిహెచ్ఎంసీ ఈరోజు దేశంలో 80% కార్పొరేషన్స్ బీజేపీ చేతిలో ఉన్నాయి జిహెచ్ఎంసీలో ఒక మంచి పరిపాలన ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి నైతికతో కూడినటువంటి పరిపాలన కుటుంబాల ప్రమేయం లేనటువంటి పరిపాలన పేద బడుగోరుగాలకు అండగా ఉండేటువంటి పరిపాలన భారతీయ జనతా పార్టీ అమలు చేస్తుంది ప్రధానంగా గృహ నిర్మాణ కార్యక్రమం పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ ద్వారా మేయర్ అయితే ఇతర ఏజెన్సీల సహకారంతో చాలా పెద్ద ఎత్తున మేము నిర్మాణం చేస్తాం గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం
वरदा बुरदा राने हैदराबाद निर्माण से दी संबंध डीटेल अभी मैनिफेस्टो उ अनेक प्रांतालो प्रजलो इंका इबंधलो गुरवुतुन्नारु अभी ड्रेनेज व्यवस्था गानी मंचिनीटी सरफरा गानी लेक गृह निर्माण गानी फुटपाथुलु गानी ఈరోజు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఫుట్పాత్ల మీద టిఆర్ఎస్ పార్టీ నాయకులు హోర్డింగ్స్ పెట్టారు టాయిలెట్స్ పేరు మీద ఇది పూర్తిగా ఆక్షేపణీయమైనటువంటిది హైకోర్టు తీర్పులకు ఉత్తరం విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ వచ్చినాక టాయిలెట్స్ పెట్టారు టాయిలెట్స్ లో అందులో నీళ్ళలో టాయిలెట్స్ లో కానీ బోర్డ్స్ కేసిఆర్ బొమ్మ కేటిఆర్ బొమ్మ తండ్రి కొడుకుల బొమ్మలు ఇంతకంటే నీచమైనటువంటి ఒక రాజకీయ పార్టీ ఇంత దిగజారి అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ వేరిస్తున్నటువంటి పార్టీ దేశంలో ఇంతవరకు ఎవరు కనిపించలేదు కొన్ని వేల బోర్డ్స్ పెట్టారు ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ లేదు టాయిలెట్ కనెక్షన్ లేదు వాటర్ కనెక్షన్ లేదు కానీ బోర్డు బోర్డు మీద తండ్రి కొడుకుల ఫోటోలు టిఆర్ఎస్ పార్టీ ఇకొక హామీ ఇస్తే హైదరాబాద్ ప్రజలకు బాగుంటుంది అనేక రకాల హామీలు ఇచ్చారు అమలు కానటువంటి హామీలు అమలు చేయలేనటువంటి హామీలు అమలు చేయడానికి చిత్తశుద్ధి లేనటువంటి హామీలు సమర్థత లేనటువంటి హామీలు అనేకం ఇచ్చారు గత 2016 లో ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని కూడా ఏది కూడా అమలు చేయకుండా మళ్ళీ పునరుద్ఘాటించారు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ హామీలు అవేరిస్తారేమో అనుమానం ఉంది కానీ ఒకటి మాత్రం మర్చిపోయినట్టుంది మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరంలో అధికారంలోకి వస్తే తప్పకుండా హైదరాబాద్ లో ప్రతి ఇంటికి ఒక బోర్డు సప్లై చేయాలి ఎవరీ హౌస్ వన్ బోర్డు టిఆర్ఎస్ పార్టీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రజలను కోరుతున్నాను టిఆర్ఎస్ పార్టీ బోర్డు ఇస్తది ఆ బోర్డు కావాలా లేకపోతే బోర్డులతో సంబంధం లేకుండా వరద నీటిని పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీలు అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద వచ్చే వర్షాకాల సమయానికి వచ్చే సంవత్సర వర్షాకాల సమయానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క స్టాం వాటర్ వర్షబిలిటీ కావాలను పూర్తి స్థాయిలో 100% పునరుద్ధరిస్తాము హైదరాబాద్ లో ఎవరి ఇళ్లలో కూడా నీళ్లు రాకుండా బీజేపీ మేయర్ నేతృత్వంలో ఒక సమర్థవంతంగా పనిచేస్తామని చెప్పి పనిచేస్తా ఉన్నాను కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి టిఆర్ఎస్ పార్టీ ఇచ్చేటువంటి బోర్డు కావాలా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ యొక్క వరద నీటి కాలంలో పునరుద్ధరణ కావాలా ఆలోచన చేసుకోవాల్సిందని కోరుతా ఉన్నాను నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ రోజు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అది ఇక్కడ అక్కడ కాదు మైనార్టీలు ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా చాలా రకాలుగా ఈ రోజు కేసీఆర్ అనేక రకాలుగా మాట్లాడుతున్నారు మైనార్టీలు ఉండే ప్రాంతాల్లో కూడా మేము రథయాత్ర ఉంటే రథాన్ని గడ్డమొచ్చి తప్పకుండా మేము మీకు ఓటేస్తాము అనేటువంటి విధంగా ఈ రోజు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము కాబట్టి ప్రజలు ఈ యొక్క పోటీ పడతా ఉన్నారు తండ్రి కొడుకులు ఇద్దరు అబద్ధాలు ప్రచారం చేయడం కేంద్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వ సహాయం పైన కేసీఆర్ కేటీఆర్ లు పోటీ పడుతున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు విష ప్రచారం చేస్తా ఉన్నారు తండ్రి బాగా మాట్లాడతారా పోతీగా కొడుకు బాగా మాట్లాడతాడా అనే విధంగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి ప్రజలు వాస్తవ విషయాలు అర్థం చేసుకుంటారు
मेनिफेस्टो अनेक पथका अभी एमएमटीएस अभी मेट्रो कावच्छ बस्ती दवाखाना कावच्छ हास्पिटल ये स्कीम भारतीय जनता पार्टी केन्द्र प्रभुत्म प्रमेय लेकिन एदो कोई स्कीम कोई पथकाल तप मेजारटी स्कीम अभी एलईडी लाइट एलईडी लाइट टोटल भारतीय जनता पार्टी केन्द्र प्रभुत्म सहाय सहकार हैदराबाद इंप्लीमेंट राष्ट्र प्रभुत्म नया पैसा खर्च ले बस्ती दवाखाना चाल अत्य प्रति प्रणा बस्ती दवाखाना 169 बस्ती दवाखाना के प्रभुत्म मंजूर पेर मार्चकोनी वेलनेस सेंटर्स पेर मार्चकोनी बस्ती दवाखाना प्रचार मेजारटी पार्ट भारतीय जनता पार्टी प्रभुत्म के प्रभुत्म प्रवेश वेलनेस सेंटर्स द्वारा एस्टाब्लिश मनुष्य चूस्ते मैक दस्ते एन कड़े अबद्ध आड़ पूर्ण कमी टीआरएस नायक वेन तो पेटने विद्य मुख्य कलवकुंट कुटा की काबटे को विचक्षण तो उ अबद्ध प्रचार तपड़ प्रचार चला चपा पोलवर में मुन मुंपाता नेन चालेजना के नीक चिशुद्धि उंटे मुख्यमंत्री गारु चालेजना नीक चिशुद्धि उंटे पोलवर मुंप प्राता कांग्रेस अधिकार पार्लमेंट बिल्लु अंशं चेर्चारा लेदा विमर्शिंचारु केटीआर गारु मुंप प्राता आंध्र प्राता कटबेटार एवर निर्णय सोनिया गांधी गारु निर्णय निर्णय तरह तेलंगाण बिल्लु पास अयिन तरह सकुटुंब सपरिवार तंड्री को बिडल मनमल मनमरा अंदर कल सोनिया गांधी की प्राण पराभंधन पोलवर मुंप प्राता ज्ञापक रेड़ा प्राजेक्ट ज्ञापक रेड़ा भारतीय जनता पार्टी एवं बिल्लु प्रवेश अनेक अंशा 2014 एलक्षन मेनिफेस्टो टीआरएस मेनिफेस्टो प्रभुत्म केन्द्र आ मेनिफेस्टो विषय पचार टीआरएस पार्टी नायक पची कांग्रेस व्यतिरेक माता मेनिफेस्टो 2014 अपड़ की नरेंद्र मोदी गार प्रधानमंत्री लेर कदा अपड़े एंदुकु कांग्रेस विमर्शिस्तु मेनिफेस्टो पेट्टारु चट्टंलो उंदी कदा अदि काबट्टि अनेक विषयालु निन्न केटीआर चेप्पिंदि एदैते उन्नदो पूर्तिगा एदो एलएसी अम्मेस्तुन्नट्टु आरटीसीनि अम्मेस्तुन्नट्टु మీరు హైదరాబాద్లో ఏదైనా మిగిల్స్తే కదా పూర్తిగా రైల్వే పిల్లర్స్ కూడా వదలకుండా పెట్టుకుంటున్నారు ఇలా వ్యాపారస్తులు ఏరుతున్నారు మెట్రో రైల్ పిల్లర్స్ కూడా వదలడం లేదు ఏమొదుతున్నారు భూములు వదులుతున్నారా మీరు ఆటల పోటీలు వదులుతున్నారా అడ్వర్టైజ్మెంట్ బోర్డు వదులుతున్నారా మెడికల్ సప్లై ఎక్విప్మెంట్ వదులుతున్నారా ఏదైనా మీ కుటుంబం వదులుతున్నారా అడుగుతాను सर्वस्व कुटम अन्नी व्यापार प्रभुत्व एजेंसी संबंधी चलाईस्तु भारतीय जनता पार्टी के प्रभुत्वा नीति निजाइत पे प्रभुत्वा विमर्शे नैतिक हक के आदा केसीआर को विमर्शे काबी मे विमर्श ఖచ్చితంగా వాస్తవాల ఆధారంగా మేము విమర్శిస్తున్నాం ప్రజల ముందు పెడతా ఉన్నాం వాస్తవాలను ప్రజల ముందు పెడతా ఉన్నాం ప్రజలు అంతిమ నిర్ణయాలు దుబ్బాక తీర్పును కూడా వాళ్ళు విమర్శిస్తారు దుబ్బాకలో ప్రజలు తీర్పు ఇచ్చారు ఆ తీర్పును శిరసావించాల్సినటువంటి బాధ్యత టిఆర్ఎస్ ఉంది అది గెలిపే గెలిపే కాదు అనే విధంగా ఇల్లు మాట్లాడుతాం కాబట్టి ప్రజలు తప్పకుండా
ఈరోజు నిన్న దుబ్బాకలో కోరుకున్నారు, ఈరోజు హైదరాబాద్ లో కోరుకుంటున్నారు, రేపు తెలంగాణలో కోరుకుంటారు। కాబట్టి ఇది ఎవరి ఆపడానికి ఎవరి తరం కాదు। తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు। కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు ఏ రకంగా టిఆర్ఎస్ ని సమర్థించారో అదే ప్రజలు ఈ రోజు తెలంగాణ నుంచి టిఆర్ఎస్ పోవాలని కోరుకుంటున్నారు, టిఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నారు। जरूर आपके दरियाए शामिल होंगे, आपको रोजाना आपको बताएंगे कौन कौन शामिल हो रहे। शुरुआत तो कभी हो गया, अभी तो ट्रेलर है, असली सिनेमा बहुत बाकी है। जरूर आपको आजकल में पता चलेगा, ये नेवर एंडिंग प्रोसेस है। एक दिन में दो दिन में खत्म होने, पूरा वहाँ बस खाली होने वाला है और इधर से भी पूरे आने वाले लोग पूरा टीआरएस के अल्टरनेटिव, एक बीजेपी के सिवा कोई पार्टी तेलंगाना नहीं। ये परिवारवाद पार्टी को बीजेपी लिपट सकती है, मान के चल रहे और टीआरएस के अंदर भी लोग मान रहे कि ये बाप बेटे के पार्टी से विमुक्त होना चाह रहे। हम सबको स्वागत करते हैं। सब्जेक्ट జాతీయ నాయకుల యొక్క పరిటలను కార్యకర్తలు నాయకులందరూ పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ కార్యకర్తలకు అప్పీల్ చేస్తూ, తప్పకుండా ఈ యాత్ర విజయవంతం ద్వారా ప్రజలకు మార్పు వస్తుంది, వాస్తవ విషయాలు తెలుస్తాయి, కేంద్ర ప్రభుత్వం ఇందులో ఏం చేసింది ఏం చేయబోతున్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు గమనిస్తారు కాబట్టి ఈ యాత్ర విజయవంతం ద్వారా తప్పకుండా లక్ష్యాన్ని సాధించబోతున్నాం। అందరికీ ధన్యవాదాలు।